నేర ప్రవర్తన విధానాన్ని మార్చుకొని బుద్ధిగా ఉండకపోతే చట్టపరమైన మరిన్ని కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి ఇన్‌చార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ రౌడీ షీటర్లను హెచ్చరించారు. గోదావరికని సబ్ డివిజనల్ పరిధిలోని రౌడీ షీటర్లందరికీ ఇక్కడి 1-1 పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ గిరిప్రసాద్తో కలిసి డీసీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం బాధ్యతగా ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. క్షణికావేశంలో చేసిన నేరాల పట్ల పశ్చాత్తాపపడుతూ భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా ముందుకు సాగాలని వారు కోరారు. పోలీసుల కళ్ళు గప్పి గుండాయిజం సెటిల్మెంట్లు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టాలని భావిస్తే మాత్రం మరిన్ని చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఈరోజు మనం గోదావరి కని 1 టౌన్లో గోదావరి కని సబ్ డివిజన్ అందరు రౌడీ షీటర్స్కి పిలిచి గట్టిగా కౌన్సిలింగ్ చేశాము. వాళ్ళకి ఇప్పుడు నేరం నుండి దూరం ఉండాలి అదే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఆల్రెడీ కేసెస్ అయింది, కేసెస్ అయితే ఒకసారి ఒక ప్లేస్లో నేరం జరిగితే కూడా అక్కడ వాళ్ళ ప్రెజెన్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళపైన అనుమానం పోతుంది. సో ఎందుకంటే వాళ్ళకి మంచి లైఫ్ అది స్పెండ్ చేయాలి, మంచి ఉద్యోగం చేయాలి, ఎవరితో గొడవ చేయకండి అట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో దట్ మనం గోదావరి కని టౌన్ మొత్తం సబ్ డివిజన్లో మనం పెద్దపల్లి జిల్లాలో మంచి లా అండ్ ఆర్డర్ అంటే వితౌట్ ఎనీ ఇష్యూస్ మొత్తం డిస్ట్రిక్ట్లో ఇట్స్ గుడ్. సో అదే మనం దానివల్ల ఒక కౌన్సిలింగ్ పెట్టేము. జనరల్గా మనం మంచి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మంచి ఉంటే ఇక్కడ మనం జిల్లాలో మనం ఇప్పుడు ఫస్ట్ అంటే మనకి వెతకాలి అంటే ఎవరైనా క్రైమ్స్కి వెతకాలి, ప్రివెన్షన్ చేయాలి, డిటరెన్స్ చేయాలి. దానికోసం మనం సీసీటీవీస్ ఇంక్రీజ్ చేస్తున్నాము. దాంతో ఆల్రెడీ కలెక్టర్ మేడం కూడా మనకి సహకారం ఇస్తుంది. అది కూడా ఎక్కువతో ఎక్కువ సీసీటీవీస్ పెడుతున్నాము. నెక్స్ట్ మనం రౌడీ షీటర్స్ ఉంటే, సస్పెక్ట్ షీట్స్ ఉంటే వాళ్ళపైన కూడా సర్వేలెన్స్ రెగ్యులర్ చేస్తున్నాము. అది కూడా ఆడ్ అవర్స్కి మన ఎస్ఐ మనం ఏఎస్ఐ వాళ్ళ ఇల్లుకి వెళ్ళి వాళ్ళు అక్కడ చెక్ చేస్తున్నారు, వాళ్ళు ఉన్నారా లేదా, ఏం పని చేస్తున్నారు, చుట్టుపక్కల అడుగుతున్నారు వాళ్ళు ఏం మంచి చేస్తున్నారా లేదా, అదే చేస్తున్నాము. నెక్స్ట్ రాత్రి మనం అప్పుడప్పుడు సర్ప్రైజ్గా మనం ఇది చౌక్ చపుత్ర అది హైదరాబాద్ లాగా ఇక్కడ కూడా పెడుతున్నాము. సో దాట్ అనవసరంగా బయట ఎవరు రాదు, అది కూడా మనం చూస్తున్నాము. మనకు ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన దాఖలా లేవు అయినా సరే, ఎందుకంటే కొన్ని కొన్ని తెలియకుండా కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటివి కూడా మా దృష్టి పరిస్థితి ఉపయోగించలేదు, అన్ని రకాలుగా చూస్తున్న కదా మనం చట్టం చేసుకోవచ్చు. చట్టానికి అతిథులు ఎవరు కాదు, చట్టం పరిధిలో చట్టాన్ని మించి వర్క్ చేస్తే ఎవరిని కనుక ఉపయోగించారు. సో మీకు ఇప్పటికీ ఏంటి అంటే మీరు కనుక మంచి నడవడిక ఉండి ఎటువంటి నేరాలకు పాల్పడలేదు అంటే అంటే రౌడీ షీటర్ కూడా మనం క్లోజ్ చేయడానికి ఎస్సీపీ పర్మిషన్ ఇస్తాను, క్లోజ్ చేస్తాము, అదొకటి చెప్తున్నాం మీకు. అదేవిధంగా మరీ ఇంపార్టెంట్, మరి మనకు లక్కీ ఏంటంటే ఇక్కడ ఎక్కువ సిగరెట్ భూములు ఉండడం వల్ల ఒక సమస్య తక్కువన్నాయి. అయినా ఉన్నదాన్ని కూడా దీంట్లో కూడా నాలుగు విధానది కొన్ని ఈ భూగత తగాదాలు మన దృష్టికి వస్తున్నాయి. అటువంటి దాంట్లో కనుక వేరే వాళ్ళ అంటే రౌడీ ఎలిమెంట్స్ మొత్తం వచ్చినది వాళ్ళని వాళ్ళ మీద సర్వేలెన్స్ ఉన్నది, మీ మీద మాత్రం ఎక్కువ సర్వేలెన్స్ ఉంటుంది. దాంట్లో కనుక మీరు పాల్గొన్నారు, ఐ మీన్ పార్టిసిపేట్ చేశారు తెలిస్తే మాత్రం అది మళ్ళా పీడియాక్లు పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ తెలుసు కదా ఇప్పటికే పీడియాక్లు లోపల తెలియదు, మిగతా కూడా పీడియాక్ పెట్టడం జరుగుతుంది. సమావేశంలో గోదావరి కని 1-1 సీఐలు రమేష్ బాబు, రాజ్ కుమార్, 2-టౌన్ సీఐ శ్రీనివాసరావు, రామగుండం సీఐ కరుణాకర్, మంతిని సీఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు.